నిన్న రాత్రి జరిగిన గిరిజన మహిళ రమణమ్మపై గంపల అనిల్ కుమార్ దాడి విషయంపై ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలుస్తోంది. గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గిరిజన మహిళ యాటిగిరి రమణమ్మను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఆరోపణ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతానికి హాస్పిటల్లో ఆమె కనపడట్లేదు. ఇందుకూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి బాధితురాలు మిస్సింగ్పై విచారణ చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ రాజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.